49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సెలబ్రిటీలను చాలా మంది అభిమానిస్తూ ఉంటారు. అభిమానానికి హద్దులుండవు, ఎల్లలుండవు, అలాగే అవరోధాలు ఉండవు. రకరకాలుగా అభిమానిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూడబోయే ఈ అబ్బాయి ఒక మౌంటనీర్. తన పేరు సురేష్. కర్నూలు జిల్లాకు చెందిన ఈ అబ్బాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఎత్తైన పర్వతాల మీద చాటి చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నవరత్నాలు పథకాలను ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పర్వతం మీద డిస్ప్లే చేస్తున్నాడు. సో అంతటి గొప్ప పథకాలను గొప్పగా ఇంకెంతో ఎత్తున అందరికీ అర్థమయ్యేలాగా వివరిస్తున్నటువంటి ఆ మౌంటనీర్ సురేష్ ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడదాం. ఎందుకు ఇలాంటి డెసిషన్ అడుగుదాం. నమస్తే సురేష్. నమస్కారం. నాకైతే చాలా మొన్న ఎవరో ఒక పిక్ పంపించారు, పంపించినప్పుడు చూశానన్నమాట. జగన్ గారి నవరత్న పథకాలను ఇట్లా డిస్ప్లే చేస్తూ నువ్వు ఒక పర్వతం మీద నుంచున్నావు. అది ఎక్కడ పర్వతమో ఏంటో నాకు తెలీదు. అమ్మఒడి పట్టుకొని ఆ డిస్ప్లే అవుతా ఉంది అమ్మఒడి పథకం. అది వెంటనే ఇమ్మీడియట్గా ఎక్కడ ఏంటి అని ఎంక్వైరీ చేసి నీ నెంబర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే జగన్ గారు కూడా విష్ చేశారంట. జగన్ గారు కూడా ఆయన ట్వీట్ చేశారు, చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఆయన కూడా ట్వీట్ చేసినట్టున్నారు. అసలు ఎందుకో జగన్ గారి మీద అంత అభిమానం, ఆయన పథకాలు తీసుకెళ్లి అంత ఎత్తున పర్వతం మీద పెట్టి అందరికీ చాలా విలువైనవి ఈ పథకాలు అని చెప్పదలుచుకున్నావా, లేకపోతే ఏంటి అసలు? మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న పథకాలు నాలాంటి ఎంతో మంది నిరుపేదలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మేడం. మా తాత ముత్తాతల కాలం నుంచి రాజశేఖర రెడ్డి గారికి, అలాగే వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా చాలా అభిమానులు మేడం. అలాగే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరి మీద పాదయాత్ర వెళ్తున్నప్పుడు ఆయన చాలా ఇన్స్పిరేషన్, ధైర్యంగా తీసుకున్నారు మేడం. ఆ ధైర్యంతో ఆయన విజయవంతంగా ప్రవేశపెడుతున్న నవరత్నాలన్నింటినీ ఎత్తైన శిఖరాల పైన రిప్రజెంట్ చేస్తూ ఆయన పైన నాకున్న ప్రేమను చాటాలని నిర్ణయించుకున్నా మేడం. అలాగే వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లో, హిమాచల్ ప్రదేశ్ లో ఎత్తైన శిఖరాల పైన జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా ప్రవేశపెడుతున్న పథకాలను రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి ఒక్కొక్క పర్వతం పైన ఒక్కొక్క రత్నం పెట్టడం జరిగింది మేడం. ఓకే, ఒక్కొక్క పర్వతం మీద ఒక్కో రత్నాన్ని, నవరత్నాలు, నవ పర్వతాల మీద. అవును మేడం. ఎన్ని రోజులు పట్టింది? దాదాపుగా 30 రోజుల సమయం పట్టింది మేడం. ఒక్కొక్క పర్వతాన్ని అధిరోహించడానికి 3 నుంచి 4 రోజులు సమయం పట్టింది. ఓకే. పటాల్సు పీక్ పర్వతాన్ని అధిరోహించి అక్కడ అమ్మఒడి అనే రత్నాన్ని ప్రదర్శించడం జరిగింది మేడం. దాదాపుగా 3 రోజుల పాటు ఇంకొక రెంచిన్ టాప్ అనే పర్వతాన్ని అధిరోహించి వైఎస్ఆర్ జలయుక్తం అనే రత్నం ప్రదర్శించడం జరిగింది మేడం. ఇలా దాదాపుగా 30 రోజుల పాటు మంచు పర్వతాల్లోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న నా అభిమానాన్ని చాటుకున్నా మేడం. ఓకే, గ్రేట్. కలిసావా జగన్ గారిని? లేదు మేడం, ఆయన్ని కలవాలని చాలా ప్రయత్నిస్తున్నా మేడం. ఇంకా లేదా? ఇంకా కలవలేదు మేడం. ఏం చెప్తారు జగన్ గారిని కలిస్తే? మా ఇంట్లోనే ఇప్పుడు ప్రెసిడెంట్ గా నేను ఉన్నా, ఒకప్పుడు నేను పూరి గుడిసెలో ఉండేవాడిని మేడం. ఓకే. వైఎస్ఆర్ పేదలందరికి ఇళ్లలో భాగంగా మాకు కూడా రూమ్ బిల్ వచ్చి మేము ఈరోజు చక్కగా ఒక చిన్న ఇల్లు మా ఫ్యామిలీ సరిపోయినంత కట్టుకున్నాము. అలాగే వచ్చేసి ఒకప్పుడు ఇన్కమ్ క్యాస్ట్ ఏదైనా కావాలి అన్నా కూడా ఆఫీసుల చుట్టూ 1 వీక్ తిరిగితే తప్ప వచ్చేది కాదు మేడం. అలాగే రీసెంట్ గా మా సొంత మేనమామకు హార్ట్ ఆపరేషన్ చేయాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపుగా 1 లక్ష రూపాయలు అడిగారు. ఆరోగ్యశ్రీ కూడా ఉచితంగా చేశారు మేడం. ఆయన్ని కలిపి అన్ని విషయాలు చెప్పి ఆయన్ని ఆశీర్వాదాలు తీసుకోవాలని చాలా రోజుల నుంచి కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే నాలాంటి ఎందరో నిరుపేదలకి, అంటే కొంతమందికి, చాలా మందికి మేడం, కొంతమందికి అని చెప్పను, ఆయన ప్రవేశపెడుతున్న పథకాలు చాలా మేలు చేస్తున్నాయి మేడం. హాస్పిటల్ పరంగా గానీ, ఎడ్యుకేషన్ పరంగా గానీ, 48 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి డబ్బులు ఇస్తున్నారు కదా మేడం, 18,000 రూపాయలు. చాలా మంది మా ఊరు మేడం చిన్న చిన్న షాప్స్ పెట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు మేడం. నాకైతే 100లో అట్లీస్ట్ ఒక 60 నుంచి 50 మంది వరకు పెట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ నాకు చెప్పేయాలి, చాలా బాగా నచ్చాయి మేడం.
కానీ స్వయంగా ముఖ్యమంత్రి జగన్ గారే ట్వీట్ చేశారు, అసలు అంతకంటే ఏం కావాలి సురేష్ కు? చాలా హ్యాపీగా ఉంది, అసలు మాటల్లో ఏం అదే చెప్పలేకపోతున్నా. అదే నా గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ట్వీట్ చేయడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మేడం. మరి కాదు, ఒక్కొక్క పర్వతం మీద ఒక్కొక్క రత్నాన్ని ప్రదర్శించాలన్న ఆలోచన ఎలా వచ్చింది సురేష్? అసలు మేడం ఆయన ప్రవేశపెడుతున్న ఒక్కొక్క రత్నం ఒక్కొక్కరికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మేడం. అవును, ఈ విషయాన్ని చాలా మందికి తెలియదు, అట్లీస్ట్ నేనైనా నా ద్వారా ఆయన ద్వారా నేను లబ్ధి పొందాను కాబట్టి నేను చేసిన పనిలో ఖచ్చితంగా అంటే చాలా మందికి తెలియపరచాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇదంతా చేశాను మేడం. అంటే ఇప్పుడు ఏదో తెలుగు రాష్ట్రాల వరకే తెలుస్తుంది, ఇది మొత్తం దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనుకున్నట్టుంది మీరు. అవును మేడం. అదే సూపర్ గ్రేట్. ఎన్ని పర్వతాలు అధిరోహించారు ఇప్పటి వరకు? దాదాపు 25 శిఖరాలు అధిరోహించాను మేడం ప్రపంచవ్యాప్తంగా. ఓకే, ఏ పర్వతాన్ని అధిరోహించేటప్పుడు కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు? ఎందుకంటే నేను ఒక విజువల్లో చూశాను ఇప్పుడు సురేష్, మీరు చాలా అతి కష్టం మీద మంచు పర్వతాల్లో పైకి పైకి పాకుతూ వెళ్తున్నారు, అసలు వెళ్ళడానికి మీకు ఏమాత్రం సపోర్ట్ దొరకట్లేదు, ఆ మంచు ఇలా కూలిపోతా ఉంది, అవును మేడం, దాని మీద వెళ్తా ఉన్నారు మీరు, అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు ఇంకా మీతో పాటు? అవును మేడం, మామూలుగా మేము వెళ్ళే దారిలో చాలా క్రవాసెస్ ఉంటాయి మేడం. క్రవాసెస్ దాటుతున్నప్పుడు ఈ క్రవాసెస్ అంటే ఇంకుడు గుంతలు లాగా ఉంటాయి మేడం, ఓహో, అప్పుడే పడిన స్నో దానిపైన కప్పు పడిపోయి ఉంటుంది. ఆ స్నో అంతా అందులో పడిపోతుందా? అవును మేడం. ఓహోహో, ఇలాంటి టైంలో మనం అక్కడ మనం వేసే ప్రతి అడుగు ఆచితూచి చేయాలి మేడం. ఓకే, కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద క్రవాసెస్ ఉంటే లాడర్స్ కట్టుకుని వెళ్తాము, ఇంకా పెద్దగా ఉంటే ఒక మంచి రూట్ వెతుక్కొని వెళ్తాము. కొన్నిసార్లు రూప్స్ కింద నుంచి పై వరకు రూప్స్ ఉంటాయి మేడం, దారిలో చాలా హెవీ కొన్నిసార్లు హెవీగా మంచు పడుతుంది, స్నోఫాల్ ఎక్కువగా ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు నడుస్తూనే ఉండాలి నడుస్తూనే ఉండాలి. దారిలో మనకు ఒకవేళ ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ ఎలా ఉంటుంది మేడం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నా చిన్నప్పటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఇలా ఉంటుంది, నైట్ డిన్నర్ ఇలా ఉంటుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ లేచినే జస్ట్ ఒక రెండు బ్రెడ్స్ జామ్ తినేసి హాట్ వాటర్ తాగి ఆఫ్టర్నూన్ 2కో 3కో జస్ట్ ఒక అరటిపండు, ఒక మ్యాంగో లేదా ఒక కొన్ని డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ తిని ఈవినింగ్ వరకు నడిచి నైట్ ఒక మ్యాగీతో పడుకుంటామని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. కానీ మౌంటైన్స్ లో చాలా ఎక్స్పీరియన్స్ చేసే మేడం. కష్టంగా ఎక్కిన పర్వతం ఏది అని అడిగాను. మానస్లు మేడం. ఓకే, ఎక్కడ ఉంటుంది అది? మన నేపాల్ లో ఉంది మేడం. ఓకే, ఎత్తైన ఎన్నో శిఖరం మేడం. ఓ, అక్కడ 25 అవలాంచెస్ వస్తూ ఉంటాయి మేడం, మంచు తుఫాన్లు రోజుకు ఒక 25 to 30 టైమ్స్ వస్తూ ఉంటాయి. వస్తున్నట్టుంది మంచు తుఫానే. మనం ఈ రోజు వెళ్ళిన దారిలో రేపు వెళ్ళాం మేడం, రేపు వెళ్ళిన దారిలో ఇంకో రోజు వెళ్ళలేం మేడం, అలా ఎవ్రీడే రూట్ అనేది చేంజ్ అవుతుంది మేడం. సురేష్ మరి మానసులు పర్వతాన్ని అధిరోహించి కిందకు వస్తున్నప్పుడు నేను మా భరత్ టీమ్ లీడర్ మేడం, మన హైదరాబాద్ లో ఉంటారు గుడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ డైరెక్టర్, జస్ట్ 5 మినిట్స్ మేము లేట్ గా వచ్చింటే అసలు ఈ రోజు ఇలా మీతో మాట్లాడవాడిని కాదు మేడం, అంత పెద్ద అవలాంచెస్ వచ్చి మేము ముందుకు చేసాము మేడం. అయ్యో, మా వెనకనే పడిపోయింది పెద్ద అవలాంచ్. పోనీ ఎవరికి ఏం కాలేదు కదా, సంతోషం. ఎవరికి ఏమీ అవ్వలేదు మేడం. అదే అదే, ఇవే చనిపోయారు మేడం. ఎంతమంది? నెక్స్ట్ డే 8 మంది చనిపోయారు మేడం. అమ్మో, ఓకే, ఇది రెగ్యులర్ గా జరుగుతుంటాయేమో కదా ఇలా చనిపోవటం సురేష్. మౌంటైన్స్ లో కామన్ మేడం చనిపోవడం. అవును, ఇంత అంటే ఇన్ని పర్వతాలు ఎక్కాలంటే ఇదంతా కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం, అంత ఈజీగా అవ్వదు. మరి ఇవన్నీ ఫండింగ్ ఎవరైనా చేస్తారా, లేకపోతే మీకు మీరే సొంతంగా వెళ్తా ఉన్నారా, ఎట్లా? మేడం నేను కర్నూల్ సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుతున్నా మేడం. కర్నూల్ సిల్వర్ జూబ్లీ కాలేజీలో పూర్వ విద్యార్థులు ఒక అల్యూమినియం ఉంది మేడం, మనం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళేసి రావచ్చు మేడం, అంతలా సపోర్ట్ చేస్తారు. దాదాపుగా ఆ కాలేజ్ చాలా మంది ఐఎస్ఐపీఎస్ ని తయారేసింది మేడం. అలాంటి కాలేజీలో నేను చదివినందుకు గర్వపడుతున్నా. నేను కిలిమంజారో ఎక్కడానికి ఫైనాన్షియల్ గా మొత్తం వాళ్ళే సపోర్ట్ చేశారు మేడం. పోనీలే,
దాదాపుగా 25 శిఖరాలలో 24 శిఖరాలు అధిరోహించడానికి సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదివిన అన్న వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయడం ద్వారా ఇన్ని పర్వతాలు అధిరోహించారు మేడం. వెరీ గుడ్. ఏం చదువుతున్నారు ఇప్పుడు మీరు? ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నా మేడం, ఎస్కే లో. ఓకే ఓకే. ఏంటి ఏం కావాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? మేడం మన సౌత్ ఇండియన్స్ కి మౌంటైనీరింగ్ పైన అవగాహన లేదు మేడం. నా వంతుగా ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ లో చాలా మంది ఫోన్స్ లో బిజీ అయిపోయినారు మేడం. ఎలా అంటే ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గరకు ఫోన్ ఉంటే తప్ప టైం పాస్ అవ్వడం లేదు మేడం. అందులో ముఖ్యంగా యువత ఎలా ఉన్నారంటే ఆన్లైన్ లో గేమ్స్ అని అవి అని ఇవి అని మొత్తం వాళ్ళకున్న సమయాన్ని మొత్తం వృధా చేస్తున్నారు మేడం. ఒక్కసారి ఈ ఫోన్ అనేది పక్కన పెట్టేసి నువ్వు బయటకు వస్తే ఇంకో ప్రపంచాన్ని చూడొచ్చు అని నేను చెప్పాలనుకుంటున్నా మేడం యువతకి. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ సురేష్. త్వరలోనే సీఎం గారి దగ్గర నుంచి పిలుపు వస్తుంది, కలుస్తారని చెప్పి ఆశిస్తూ కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.